So Manto part to Kodisep Kentate Jabita Pragatin at 20, Prabhutva, Salahadaru, Sajjala Ramakrishna Reddy Dunaranto, Martyr Pretinja, sir. Nizanganoka, Sanchel and Nirnivan Chapochu, Chala, Bosha, Rajiki Anga, E Rajiki and Akuguda, Inta Utini, Leda Utiluna, Lakwenesera, Ilant Nirnial Tiskuran, Yepuguda, nominated Padalogan, Rajiki, Padolo, Agra Varnalik Samanjil, Agakol, Osi Samas Vergalki, Utilik Talogate and Person Kani, Ido Jagan Mohit, Nirnu Tiskuranka, Karnaventi, Inikala, Okayada the Mundu, it went to Sanchel and Nirnu Tiskuran Karnage. Then particular Karna Ledu. Actual సహజమైన జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనలేవే ఉన్నాయి నాయో వాటి ఆచరణే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని విధానాలు ఆచరణలో అవే ఉంటాయి ఆయన ఆలోచనలో ఎప్పుడు నిబద్ధత ఉంది కొన్ని విలువలు పాటించాలని ఉంది సామాజిక న్యాయం ఇన్ ట్రూ స్పిరిట్ తీసుకురావాలనే లక్ష్యం ఉంది ప్రజల బ్లెస్సింగ్ కూడా అంత బాగా ఇచ్చారు నాయకుల మద్దతు పార్టీలో స్ట్రక్చర్ మద్దతు కూడా పూర్తిగా ఉంది అది ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందంటే డే 1 నుంచి ఈయన ఆలోచనలు నచ్చిన వాళ్ళే ఇక్కడ ఉన్నారు ఆ ఆలోచనలు ఆయనైతే ఏవైతే చేస్తున్నారు 14 ఎన్నికలు గాని ఆ తర్వాత 19 ఎన్నికలు వచ్చేసరికి మరింత స్పష్టమైన రూపం తీసుకునింది మా బీసీ చార్టర్ కావచ్చు లేదా అట్టడుగు వర్గాలను పైకి తీసుకురావడంలో విధానాలు కావచ్చు ఈ రోజు గవర్నమెంట్ పని చేస్తున్న తీరు కావచ్చు టార్గెట్ ఏ వర్గాలు పెట్టుకున్నాం ట్రాన్స్పరెన్సీ ఎట్లా పెట్టుకున్నాం కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్స్ ఇవ్వాలనుకోవడం గవర్నెన్స్ అట్ డోర్ స్టెప్స్ ఇవ్వాలనుకోవడం మీరు ఇవన్నీ తీసుకుంటూ వస్తే వీటన్నిటిలో కూడా ఒక ఖచ్చితమైన సంకల్పం ఉంది ఇవి సంప్రదాయబద్ధమైన రాజకీయాలతో చూస్తే ఇవి అందవు ఏ నాయకుడు కూడా 20 ఏళ్ల క్రితం 30 ఏళ్ల క్రితం పవర్ వదులుకోవడానికి సిద్ధపడేవాడు కాదు తన చేతిలో మొత్తం ఉండాలనుకునేవాడు ఒక ఎమ్మెల్యే కానీ ఒక నాయకుడు కానీ ఆ పార్టీలు అట్లే ఉండేవి గవర్నమెంట్ అట్లే ఉండేది అలాంటిది ఈ పవర్ ఏదైతే ఉందో ఇది వదిలేసి మనకు వచ్చిన అధికారం అనేది బాధ్యతగా ఆయన గుర్తించి దానికి తగినట్టే గవర్నమెంట్లో కానీ పార్టీ పరంగా కానీ అడుగులు వేస్తున్నప్పుడు ఆయనతో నడిచే ప్రతి నాయకుడు కింది కార్యకర్త దాకా దాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి ఎక్కడ కూడా బాధ ఉండొచ్చు ఎవరికైనా అరే ఇట్లా మేము చేశాం కదా మాకు ఎవరో వస్తున్నారు సామాజిక న్యాయం అనే పేరుతో ఇచ్చిన బాధ ఉండొచ్చు దాన్ని అర్థం చేసుకుంటున్నారు కానీ ఇది కరెక్ట్ పంద ఈయన చేస్తున్నది అని అర్థం చేసుకున్నారు కాబట్టి పెద్ద దాని మీద అసంతృప్తి లేదు ఒకటి సెకండ్ థింగ్ దాని రిజల్ట్ కూడా చూస్తున్నాం స్థానిక సంస్థల్లో కానీ కన్సిస్టెంట్గా ప్రజల్లో ఆదరణ గ్రాఫ్ పెరుగుతోంది ఏదైతే లిట్మస్ టెస్ట్ అల్టిమేట్లీ అది పూర్తిగా ప్రూవ్ అయింది ప్రూవ్ అయినప్పుడు నాయకుడి మీద విశ్వాసం మరింత పెరిగింది అందుకే ఆయన చేసుకునే నిర్ణయం పట్ల గౌరవం ఉంది వ్యక్తులుగా కొంతమందికి ఇబ్బంది ఉండొచ్చు బాధ ఉండొచ్చు కానీ పార్టీగా ఎస్ మా పార్టీని ఒక గర్వకారణమైన దీనిగా నిలబెట్టారు పార్టీని మా నాయకుడు ఈయన కొన్ని దశాబ్దాల పాటు రాష్ట్రానికి మంచి భవిష్యత్తు అలాంటి పార్టీతో నేను ఉండడమే నాకు గర్వకారణమని ప్రతి నాయకుడు కార్యకర్త అనుకునే రకంగా ఆయన తీర్చిదిద్దారు కాబట్టి దీంట్లో పెద్ద అసంతృప్తులు కానీ ఘోరకంగానే లేదు ఛాలెంజీ లేదు ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్ అని మేము అనుకుంటాం గతంలో 2014-19 మధ్య 37.5% మాత్రమే ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు ఒక 5% 6% పెంచినా సరే ఎక్కువ ఇచ్చారని చెప్పుకోవచ్చు కానీ ఒకేసారి 31% అదనంగా 68% బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి అంటే దాదాపుగా ప్రజల సంఖ్య జనాభా సంఖ్యకి తగ్గట్టుగా ఇచ్చే ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు చేసింది దీని వల్లనే సమాజంలో వాళ్ళు ఉన్న ఏదైతే దామాషా పద్ధతిలో వీలైనంత వరకు దానికి తగినట్టుగా రిప్రజెంటేషన్ కూడా ఉంటే బాగుంటుంది అనేది ఒకటి తర్వాత అది ప్రస్ఫుటంగా కనిపించాలి కూడా ఏదో కోటా కింద 4 ఇచ్చినట్టు కాకుండా ప్రస్ఫుటంగా కనిపించాలి అందుకే మీరు ఫస్ట్ డే 1లో 5 ఉప ముఖ్యమంత్రులను పెట్టుకోవడం కొంతమంది చాలామంది ఏం అవసరమా దాన్ని డైల్యూట్ చేశారు ఆ కాన్సెప్ట్ కూడా అన్నారు బట్ దానికి ఒక వాల్యూ ఉంది అనేది ప్రపంచం అంతా గుర్తించింది ఏం ఆ వాల్యూ అంటే ది రికగ్నిషన్ అండ్ అధికారంలో రియల్ పాలు పంచుకోవడము డిప్యూటీ సీఎంగా ప్రతి వర్గం ఉంటే ఆ వర్గాల వాళ్ళు ఓనర్షిప్ తీసుకోవడం ఇక్కడ కూడా అంతే ఇదే కన్నా మీరు అన్నట్టు 4% 3% పెంచితే అది రొటీన్ దీనిగా ఉంటుంది ప్రస్ఫుటంగా తెలియాలి ఎస్ ఈ పార్టీ దేనికి నిలబడుతుంది అలాగే ప్రత్యర్థులు వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వాడు తప్పుడు విధానాలు చేస్తున్నారు డొల్లతనం ఉంది ఆ మాటల్లో అనే విషయం కూడా ప్రపంచానికి తెలియాలి అనే దీన్ని తీయడం కోసము ప్లస్ నాయకులు తయారు కావాలి వర్గాల నుంచి దానికి అవకాశం ఉన్నప్పుడు వీలైనంత పెంచుకుంటూ పోవాలనేది ఆలోచన అందుకోసమే ఎక్కువ చేశారు కాకలు తీరినటువంటి రాజకీయ నాయకులు అధ్యక్షులుగా ఉన్నటువంటి పార్టీలకి సాధ్యం కాంది అనేక సార్లు అధికారం చేపట్టినటువంటి పార్టీలకి సాధ్యం కాంది
బీసీల పార్టీ మాది అనే చెప్పుకునేటువంటి తెలుగుదేశం పార్టీ బీసీలంతా మావాలని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు వీళ్ళు ఎవ్వరూ ఇవ్వనటువంటి ఆలోచన మొట్టమొదటిసారి ప్రభుత్వం వచ్చి కేవలం 3.5 ఏళ్లలోనే ఇంత పెద్ద ఎత్తున ఎలా ఇవ్వగలిగారు? అన్నిటికీ నేను ఇంతకుముందు చెప్తూ వచ్చింది ఇదే, ఈయన రాజకీయంగా ఆలోచించలేదు. మనకు సంప్రదాయపరంగా రాజకీయం అంటే పదవులు 4 ఎట్లా కొట్టాలి, ఓట్లు అబద్ధపు మాటలు చెప్పి ఓట్లు 4 తెచ్చుకోవడం ఎట్లా, ఆ తర్వాత పవర్ ఎంజాయ్ చేయడం ఎట్లా. ఈయన చూసేదేమో పవర్ అనేది బాధ్యత, ప్రజలకు సేవ చేసే అవకాశం, అలాగే ప్రజలు ఏలో ఏ వర్గాలు అయితే ఉన్నాయో వాటి రిప్రజెంటేటివ్ క్యారెక్టర్ రావాలి మనం తీసుకునే దాంట్లో. అండ్ చేసే పని సిన్సియర్గా చేయాలి, దానికి నిబద్ధత ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. ఇవి 1, 2, 3, 4 దీనివల్ల రిజల్ట్ రాకపోతే ఓకే ఆ రాజకీయం నాకు వద్దు. పాజిటివ్ రిజల్ట్ వచ్చి జనం బ్లెస్సింగ్స్ ఉంటే కంటిన్యూ చేద్దాం. అంతేగాని ఎట్లా ఒకట్లా పవర్కు పట్టుకొని ఉండాలని నేను అనుకోలేదు. కాబట్టి ఈయన చేసిన ప్రయోగం ఏదైతే ఉందో అది సక్సెస్ ఎందుకు అయిందంటే ప్రజలు నిజమైన నాయకుడు ఇక్కడ ఉన్నాడు, ఆ నాయకుడు ఆధ్వర్యంలో ఉన్న పార్టీ ఉందని వారు గుర్తించాల. ఆ రకంగా చూస్తే ఈయన ఒక విజనరీ లేదా ఆ రోజు నిజమైన నాయకులు అనుకున్న మన మహానాయకులు స్వాతంత్ర ఉద్యమం కాని తర్వాత ఆ స్పిరిట్ పూర్తి కుణిపుచ్చుకున్నారు. అది ప్రాక్టికల్గా కూడా చూపించగలుగుతున్నారు, దాని రిజల్ట్ కూడా ఇంత బాగుంటుంది అనేది ఒక ఆదర్శప్రాయమైన ఐడియలిస్టిక్ దీని నుంచి రియాలిటీలోకి తీసుకొచ్చాడు. అది ఇది షార్ట్ కట్స్ ఉండవు అనేది రెండో మాట. రాజకీయాల్లో ఏదైనా కానీ పవర్లో ఉండాలన్నా ప్రజల బ్లెస్సింగ్స్ కావాలన్నా షార్ట్ కట్స్ కాదు, స్ట్రైట్ రాజమార్గం ఒకటే. ఏదంటే వాళ్ళకి అంకితమై ఉండడం, ట్రాన్స్పరెన్సీ, కన్సిస్టెన్సీ అండ్ నిజమైన అర్థంలో ఈ సామాజిక న్యాయం తీసుకురావడం అనేది వీటన్.